నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుహర్షిల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. వజైనాలో ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు, ఎస్పెషలీ బ్యాక్టీరియల్ వజైనోసిస్ అని, ఈస్ట్ ఇన్ఫెక్షన్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు సంతానలేమి సమస్య కూడా అవ్వచ్చు. సో ఇది జాగ్రత్తగా తెలుసుకుందాము. రీప్రొడక్టివ్ హెల్త్ ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ముందుగా వజైనాలో వాతావరణం పాడవడం అంటే పిహెచ్ ఇంబ్యాలెన్స్ అవ్వడం. ఒక హెల్దీ వజైనా కొంచెం అసిడిక్గా ఉంటుంది, ఎందుకంటే బ్యాక్టీరియాని పెరగనీయకుండా అక్కడ ఎన్వైరన్మెంట్ కొంచెం అసిడిక్గా ఉంటుంది. కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అనుకోండి, అలాంటప్పుడు ఈ బ్యాక్టీరియా ఎక్కువైపోయి, ఈస్ట్ ఎక్కువైపోయి, ఎస్పెషలీ బ్యాక్టీరియల్ వజైనోసిస్లో ఈ బ్యాక్టీరియా ఎక్కువైపోయినప్పుడు ఈ పిహెచ్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. కరెక్ట్గా బ్యాక్టీరియా ఎక్కువైపోయి అక్కడ బ్యాలెన్స్ పాడైనప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా పాకుతాయి అన్నమాట. ఈ పిహెచ్ ఇంబ్యాలెన్స్ వల్ల కణాలు అక్కడ సర్వైవ్ అవ్వలేవు, మోటిలిటీ తగ్గిపోతుంది. వజైనల్ ఎన్వైరన్మెంట్ బాగాలేనప్పుడు కణాలు సరిగా స్విమ్ చేయకపోవడం వల్ల అండం దాకా చేరకపోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఫలదీకరణం అవ్వదు, సో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ పొద్దాక ఉన్నప్పుడు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అనే ప్రాబ్లమ్స్ అవుతాయి. సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్, క్లమిడియా, గొనోరియా లాంటి ఇన్ఫెక్షన్స్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ దాకా వెళ్తాయి, అంటే గర్భసంచి, ట్యూబ్స్, ఓవరీస్ దాకా వెళ్ళచ్చు అనమాట. ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ సివియర్ వాపు ఇన్ఫ్లమేషన్ కి ఒక కారణం కావచ్చు. యూట్రస్, ఫలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్ కి ట్యూబ్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. ఇన్ఫ్లమేషన్, ఈ వాపు ఉండడం వల్ల ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయి, స్కారింగ్, ఎడిషన్స్ అతుకుపోతాయి అనమాట. అలాంటప్పుడు ఈ బ్లాకేజ్ ఉన్నప్పుడు కణాలు అండం దాకా చేరలేవు, అలాంటప్పుడు ఫలదీకరణం అవ్వదు. లేదా ఫలదీకరణం అయిందే అనుకోండి, ఆ పిండం గర్భసంచి దాకా రాలేకపోవడం వల్ల, ట్యూబ్ బ్లాకేజ్ ఉండడం వల్ల గర్భసంచికి రాలేదనుకోండి, అలాంటప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవుతుంది. ట్యూబ్ లోనే ప్రెగ్నెన్సీ రావడం ఇది మంచిది కాదు, ఇది చాలా ప్రమాదమైనది. ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ రావడం మంచిది కాదు. సో ట్యూబ్ కొన్నిసార్లు తీసేయడం జరుగుతుంది, లేదా ప్రొసీజర్ చేసి ప్రెగ్నెన్సీని తీసేయాలి. సో ఇది మంచిది కాదు. సో ఈ స్కారింగ్ వల్ల, ఈ బ్లాకేజెస్ వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ ఒక పెద్ద సైడ్ ఎఫెక్ట్. ఇన్ఫెక్షన్స్ ఉంటే ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ ఎక్కువైపోతుంది, అంటే ఈ బ్యాక్టీరియాతో పోరాడడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఇన్ఫెక్షన్స్ వల్ల ఇన్ఫ్లమేషన్, వాపు అనేది అవుతుంది. వజైనా, సర్వైకల్ టిష్యూస్ ఎఫెక్ట్ అవుతాయి. సర్వైకల్ టిష్యూ, సర్వైకల్ మ్యూకస్ చాలా ఇంపార్టెంట్. ఈ మ్యూకస్ అదే కన్సిస్టెన్సీలో లేకపోతే కణాలు అనేవి అక్కడ సర్వైవ్ అవ్వవు. సర్విక్స్ లో తయారయ్యే లిక్విడ్ మ్యూకస్ స్పర్మ్స్ ని గర్భసంచి నుంచి ట్యూబ్స్ దాకా తీసుకెళ్తాయి. సో ఈ మ్యూకస్ అనేది కూడా పాడవుతుంది. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల మిస్క్యారేజ్ రేట్ ను, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. చాలా స్టడీస్ చెప్తున్నాయి బ్యాక్టీరియల్ వజైనోసిస్ వల్ల ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్ ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీ ఆగకపోవడం, ప్రీ టర్మ్ లేబర్ అంటే 9 మంత్స్ కన్నా ముందే డెలివరీ అయిపోవడం. సో అలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల గర్భసంచి పొర వీక్ అవుతుంది, అలాంటప్పుడు ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అంటే పిండం అతకడం అనేది ప్రాబ్లం కావచ్చు. అతికిన ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అవ్వచ్చు, ఫస్ట్ ఫ్యూ వీక్స్ లోనే ఆ పిండం అనేది బయటకు వచ్చేయడం అనేది జరుగుతుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా ఒక పెద్ద కాంప్లికేషన్. ఇన్ఫెక్షన్స్ లో ఎక్కువ సివియర్ గా ఉండదు, కానీ క్రానిక్ ఉందనుకోండి ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, డిస్కంఫర్ట్, ఇచ్చింగ్, ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సర్వైకల్ మ్యూకస్ కూడా బాగోదు, అందుకనే సెక్షువలీ యాక్టివ్ గా ఉండకలేకపోవడం అనేది జరుగుతుంది. సో కన్సెప్షన్, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. ఇది కాకుండా సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ ఎక్కడి నుంచైనా పాకొచ్చు, మేల్ ఫీమేల్ ఇద్దరులో పాకొచ్చు. క్లమిడియా, గనోరియా, ఎక్కువ మంది సెక్షువల్ పార్ట్నర్స్ అంటే 5-6 పార్ట్నర్స్ ఉన్నారు, కంటిన్యూస్ గా మీరు పార్ట్నర్స్ ప్రొటెక్టెడ్ సెక్స్ ద్వారా మార్చుకుంటున్నారంటే ఈ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అనేది ఎవరికైనా పాకొచ్చు. ఈ క్లమిడియా వల్ల స్పర్మ్ క్వాలిటీ పాడైపోవడము, ఇన్ఫ్లమేషన్ అవ్వడము, మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. రీఇన్ఫెక్షన్ వల్ల పార్ట్నర్స్ లో ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ పాకడం అనేది చాలా పెద్ద కాంప్లికేషన్. సో వజైనల్ ఇన్ఫెక్షన్స్ వజైనా ఎన్వైరన్మెంట్ ని, వాతావరణం ని అక్కడ ఇన్ఫ్లమేషన్ కి ఒక కారణం కావచ్చు, రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ని డామేజ్ చేయొచ్చు, కాంప్లికేషన్స్ కావచ్చు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్, మిస్క్యారేజ్, వీటన్ని కి కారణం కావచ్చు వజైనల్ ఇన్ఫెక్షన్స్. త్వరగానే మీరు ఇన్ఫెక్షన్స్ కి ట్రీట్మెంట్ తీసుకుంటే, సేఫ్ సెక్స్ ప్రాక్టీస్ చేస్తే, రెగ్యులర్ గా గైనకాలజిస్ట్ ని కలిస్తే, ఇవన్నీ చేసుకుంటే మీ ఫర్టిలిటీని మీరు కాపాడుకోవచ్చు, సంతానలేమి సమస్య కాకుండా చూసుకోవచ్చు, రీప్రొడక్టివ్ హెల్త్ బాగుంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.